సురేష్ కొండేటి ఎప్పుడు ఏంటంటే ప్లాన్డ్గా చేసుకుంటాడు. ఎలా సినిమాని నమ్ముకోవాలి, ఎలా సినిమాని అమ్ముకోవాలి, ఆ సినిమా మీద ఎలా పేరు తెచ్చుకోవాలని తెలిసిన వ్యక్తి సురేష్ కొండేటి. ఈ థియేటర్లు, ఈ గొడవలు అన్నీ తెలుసుకుంటానికి ఈ సినిమా పనికొచ్చిన లెవెల్కి వచ్చింది నాకు. నాకు ఇంతకాలం థియేటర్లు దొరుకుతున్నాయి, దొరకట్లేదు, ఇస్తారు, ఇవ్వరు, ఇవన్నీ చెప్తున్నారు కదా, అసలు అవన్నీ మాటలా నిజమా అబద్ధమా కూడా తెలియని పరిస్థితిలో ఇప్పుడు చాలా నిజాలు ప్లస్ ఒక రకమైన సర్వేకి నాకు పనికొచ్చిన సినిమా అయ్యింది. ఈ సినిమాకి లైఫ్ డబ్బింగ్లో శివాజీ నాగబాబు వీళ్ళందరూ డబ్బింగ్ చెప్పడం అద్భుతంగా చెప్పారు, ఇన్వాల్వ్ అయిపోయి చెప్పారు. ఆ ఇన్వాల్వ్ అయి చెప్పడం వల్ల సినిమా స్ట్రైట్ ఫిలిం లాగా ఫీలింగ్ వచ్చింది చూసేవాళ్ళకు కూడా. సో ఇలాంటి సినిమా చేసి నన్ను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసిన సురేష్ కొండేటికి అందరికి థ్యాంక్స్ చెప్తూ, ప్రేక్షకులకి, ముఖ్యంగా ప్రేక్షకులకి, అన్ని పాళ్ళు ఉన్న సినిమా కాబట్టి వాళ్ళు బాగా ఆడుతాను. నేను చేసే ప్రేమిస్తే కానీ జర్నీ కానీ కమర్షియల్గా ఇటు కాకుండా అవార్డులు కూడా తెచ్చిపెట్టిన సినిమా ఇది. ఆ కోమలకు చెందిన సినిమా ఈ పిజ్జా. సో ఆ రెండు సినిమాల కంటే మించి ఈ సినిమాకి ఎక్కువ అవార్డులు వచ్చినాయి. ఆ సినిమాలో ఉన్న దమ్ము, ఆ విషయం, ఆ కొత్తదనం ఇవన్నీ ఆ సినిమాకి వెళ్ళిపోయినాయి. ఇంతవరకు చలనచిత్ర పుట్టిన పరిశ్రమ పుట్టిన దగ్గర నుంచి ఎప్పటి వరకు తీసుకుంటే వచ్చిన సినిమాలన్నింటి కంటే ఓహో ఈ సినిమా చూసినారు ఇలా కూడా సినిమాలు తీయొచ్చు అనిపించే గొప్ప సినిమా ఈ పిజ్జా. ముఖ్యంగా ఈ సినిమాలో శివాజీ హీరో, శివాజీ హీరో క్యారెక్టర్ చెప్పిన డబ్బింగ్ ఈ సినిమాకు ప్రాణంగా మిగిలింది. అలాగే ఈ సినిమాలో పిజ్జా ఓనర్ క్యారెక్టర్ నాగబాబు గారని, అలాగే తమ్మనాయ డబ్బింగ్ చెప్పిన ప్రియాంక కానీ ఇవన్నీ హెల్ప్ అయినాయి. నేను ఆర్టిస్ట్కి చెప్పినా కూడా ఖచ్చితంగా ఆ సినిమాలో మ్యాటర్ ఉంది. ఫస్ట్లో తెలియలేదు నాకు ఆ విషయం, మ్యాటర్ ఉంటేనే చెప్పాలి అనే విషయం. రెండు మూడు హిట్ సినిమాలు వచ్చిన తర్వాత అప్పుడు అనుకున్నాను ఏదైనా మనం చెప్తే హిట్ అనే ఇది రావాలి అనేది. సో ఇది ప్రూవ్డ్ సినిమా ఆల్రెడీ, తమిళ్లో చాలా పెద్ద హిట్, వండర్ఫుల్ స్క్రీన్ ప్లే అండి. నాకు జలసి అనిపించింది ఈ సినిమా రీమేక్ చేసి నాతో చేయించవచ్చు కదా అని చెప్పి సురేష్ని అడిగితే, బట్ నేనే అనుకున్నాను ఇంత బాగా మళ్ళీ మనం దీన్ని చేయగలమా అని. బట్ ఎక్స్ట్రాడినరీ ఫిలిం, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తయారు చేసిన సినిమా ఇది. అద్భుతంగా ఉందండి సినిమా మాత్రం, అంతవరకు నేను చెప్పగలను. అది తెలుగు వాళ్ళకి నచ్చిద్ది, తమిళ వాళ్ళకి నచ్చిద్ది, కన్నడ వాళ్ళకి, హిందీ వాళ్ళకి నచ్చిద్దా, ఇలాంటి క్వశ్చన్స్ రావు సినిమా చూసేటప్పుడు. ఒక్కటే విషయం, ఏం జరుగుద్ది అనేది మాత్రం కంటిన్యూస్గా ఉంటుంది సినిమా అయిపోయే వరకు. హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్, చాలా గొప్పగా క్రియేట్ చేశాడండి కథని. సినిమా పేరు పిజ్జా. పిజ్జా తింటున్నప్పుడు ఎన్ని రకాల టేస్ట్లు ఉంటాయో ఈ సినిమాలో అంతకన్నా ఎక్కువ టేస్ట్లు ఉంటాయి. పిజ్జా తినేటప్పుడు మనకి కారం పుట్టుతుందో లేకపోతే అంటే ఏంటంటే వేడిగా ఉందని చెప్పు, నోరు కాలుద్దని చెప్పి ఇలా ఉంటుంది కదా, అలాంటి ఫీలింగ్స్తో పాటు ఏం జరుగుద్ది అనేది మాత్రం త్రూ అవుట్ ద ఫిలిం లాస్ట్ ఫ్రేమ్ వరకు ఉంది. ఖచ్చితంగా మంచి హిట్ అవడానికి ఛాన్స్ ఉంది. సో నేను ఇప్పటివరకు చెప్పిన సినిమాలు అంటే నా సినిమాలు, నేను చేసిన హీరో చేసిన సినిమాలు కాకుండా బయట చెప్పిన సినిమాలు ఒక 7-8 ఉంటాయి, అన్నీ సూపర్ హిట్ సినిమాలే. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది, ఎందుకంటే చూసే చెప్తాను నేను. బాగాలేదు అంటే మాత్రం 99% చెప్పనికి ఎంతో ప్రెషర్ ఉండి ఏదన్నా అయితే ఓటీఆర్ఆ చెప్తానేమో, కానీ బాగుంటేనే సినిమా చెప్తాను. అలాగే ఈ సినిమా ఎంతో బాగుంది. ప్రేమిస్తే, షాపింగ్ మాల్, నాన్న, జర్నీ వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత మళ్ళీ ఓ మంచి హిట్ సినిమా చేయాలని ఉద్దేశంతో ఈ పిజ్జా సినిమా తీసుకోవడం జరిగింది. ఈ పిజ్జా సినిమా చూసిన తర్వాత చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది, మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ టైం డైరెక్షన్ చేసిన ఫీలింగ్ కార్తీక్ సుబ్బారావు చాలా అద్భుతంగా తీశాడు. అది ఫస్ట్ టైం తీసాడు, నేనే ఆశ్చర్యపోయాను. ప్లస్ నేను కొన్ని లక్షల సినిమాలు, కొన్ని వేల సినిమాలు చూసుంటాను. ఆ వేల సినిమాల్లో ఇలా కూడా సినిమా తీయచ్చు అని ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది. ఇది రేపు ప్రేక్షకులు కూడా డెఫినెట్గా అనిపిస్తుంది, అంత గొప్పగా తీసిన సినిమా ఇది. సో తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అయింది. సో మళ్ళీ తెలుగు ప్రేక్షకులకి ఓ మంచి సినిమా ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చూసినప్పుడు వెంటనే రెండు క్యారెక్టర్లు రీమేక్ చేస్తే అలా దిశ చేయాలి, లేదంటే డబ్బింగ్ చేసినా వాళ్ళకి వాళ్ళ చేత డబ్బింగ్ చెప్పేటాలని నిర్ణయించుకున్నాను. అది దాంట్లో ఒకటి శివాజీ, హీరో శివాజీ, ఇంకొకటి నాగబాబు క్యారెక్టర్. ఆ బాడీ లాంగ్వేజ్ సేమ్ నాగబాబులో ఒక ఆయన ఉంటుంది దీంట్లో, పిజ్జా ఓనర్ క్యారెక్టర్. అది నాగబాబు గారు అయితేనే బాగుంటుంది. నిజంగా రీమేక్ చేసినా ఆయనతో చేసేవాడిని, డబ్బింగ్ చేసి ఆయనతో చేయాలనుకున్నాను. ఆ సినిమా చూసిన రోజు రెండు నేను అలా ఫిక్స్ అయ్యాను. వెంటనే శివాజీ అడిగిన వెంటనే ఓకే చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే నేను జర్నలిస్ట్గా నా కెరీర్ బిగ్ నుంచి ఎంకరేజ్ చేసిన వాళ్ళు శివాజీ గారు ఒకళ్ళు. సో ఆయనకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఇంక నాగబాబు అంటే ఇంక మా ఫ్యామిలీకి మెంబర్ కింద లెక్క. సో ఆయన ఫస్ట్ నుంచి ఎంకరేజ్మెంట్, సార్ ఇలాగ సినిమా ఉంది, మీరు ఆ క్యారెక్టర్ ఒకవేళ రీమేక్ చేస్తే మీరు చేద్దరు కానీ, లేదా డబ్బింగ్ చెప్పినా మీరు చెప్పాలంటే సరే సురేష్ అని చెప్పి రాత్రి 11 వరకు కూడా నేను డబ్బింగ్ పూర్తి చేయడం జరిగింది. ఆయన
పిజా వాన్ ద క్యారెక్టర్ నాగబాబు గారు చెప్పారు. సో ఈ రెండు బాగా హైలైట్ అవుతాయి. అలాగే తమన్నాకి డబ్బింగ్ చెప్పిన ప్రియాంక ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పడం జరిగింది. 100% లవ్ మన కెమెరామెన్ గంగత రాంబాబు, ఇట్లా అన్ని సినిమాలకి అమ్మాయి బాగా ఫేమస్. చాలా యాప్ట్, 100% యాప్ట్ అన్నమాట సినిమాకి. అట్లాగే ఈ సినిమాకి పాటలు మాటలు సాహిత్ గారు చాలా అద్భుతంగా రాయటం జరిగింది. సో దీనికి రచనా సహకారం మన రమణ గారు, హైదరాబాద్ రమణ గారు కోడైరెక్టర్గా ఎంతో సీనియర్ ఆయన. సో ఆయన హెల్ప్ కూడా ఈ సినిమాకు ఉపయోగపడింది. సో మంచి పాటలు సాహిత్ గారు ఇచ్చారు, మంచి మాటలతో పాటు పాటలు కూడా సాహిత్ గారు ఇచ్చారు. ఈ సందర్భం ఆయన కూడా కృతజ్ఞతలు తెలుపుకున్నాం. అలాగే ఈ సినిమాకి సమర్పకులు చిరచిత్ర సంస్థ అధినేత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఈ సినిమాని సమర్పిస్తున్నారు ఆయన. సో ఆయన కాంబినేషన్లో ఫస్ట్ టైం ఆయనతో కలిసి ఈ సినిమాని చేయడం జరుగుతుంది. అలాగే మా ఫ్రెండ్ సహ నిర్మాత సమన్యారెడ్డి ఈ సినిమాకి తన సహకారం కూడా అందించడం జరిగింది. సో డెఫినెట్గా మళ్ళీ ప్రేమిస్తే జర్నీ కంటే ఓ పెద్ద హిట్ గన్ షాట్గా మీ అందరి ఆశీస్సుతో కొట్టబోతున్నాను అనుకుంటున్నాను. సో డెఫినెట్గా ఈ సినిమాని ఆదరించాలి. అతి త్వరలో 12/12/12 ఆ డేటు ఎంత వ్యాల్యూ అందరికీ తెలిసింది, ప్లస్ రజనీకాంత్ గారి బర్త్డే కూడా. సో ఆ రోజున ఈ సినిమా ఆడియో ఫంక్షన్ చేయబోతున్నాను. సో బుధవారం 12/12/12 ఆడియో ఫంక్షను, అలాగే థర్డ్ వీక్లీ సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో కరెక్ట్గా లక్కీగా అనుకోకుండా జర్నీ కూడా లాస్ట్ ఇయర్ డిసెంబర్ 3rd వీక్లోనే రిలీజ్ చేశాను. కరెక్ట్గా ఇది కూడా 3rd వారంలో రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సినిమాలు చేశాను కానీ నేను ఎప్పుడు డబ్బింగ్ సినిమా చేయలేదు. ఇదే మొదటిసారి డబ్బింగ్ సినిమాల్లో ఇన్వాల్వ్ అయ్యాను. తీశాను కదా మొత్తం, సురేష్ చేసుకున్నాను, నా సంబంధం లేదు. బట్ ఎంతో కొంత ఒక దాంట్లో ఉన్నాం. ఫస్ట్ టైం అంటే సినిమా బాగా నచ్చింది, మంచి సినిమా, కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది. అలాంటి సినిమాలో ఇన్వాల్వ్ అవ్వటం బాగుంటుందని చెప్పి నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను. తెలుగు కమల్ అనే ఒక ఆర్టిస్టు ఇలా తెలుగు నేటివిటీ ఉండటంతో ఫస్ట్ టైం సంతోషం స్టూడియోస్లో డబ్బింగ్ మొత్తం ఫుల్ ప్లేజ్డ్గా హైదరాబాద్లో నేను ఫస్ట్ టైం ఈ సినిమా ఫుల్ ప్లేజ్డ్గా తెలుగు ఆర్టిస్ట్ తోటి, తెలుగు డబ్బింగ్ ఆర్టిస్ట్ తోటి చేయించడం జరిగింది. సో ఇలాగే మంచి సినిమాలు ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకున్నాను.